ఓం శివాయ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజున ఒక మూడు ముఖ్యమైనటువంటి నియమాలు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించటం వలన తాము జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి విముక్తి చేసుకోవచ్చు అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య నుండి దూరం అవ్వచ్చు మంచి ఆరోగ్యాలు పొందవచ్చు మంచి వృత్తి ఉద్యోగాలు సాధన చేసుకోవచ్చు దారిద్ర్యాలను తొలగించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఆ మూడు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరమోత్కృష్టమైనటువంటి పర్వదినాల్లో మహాశివరాత్రి పర్వదినం అనేది అత్యంత చాలా చాలా ప్రత్యేకమైనది ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయం నుండి సూర్యా సూర్యోదయం వరకు ఉంటే ఏ రోజైతే సూర్యోదయ శివరాత్రి ప్రారంభమవుతుందో ఆ రోజు నుండి మరునాడు సూర్యోదయం వచ్చేంత వరకు కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలని చెప్తారు కాబట్టి ఈ రోజున ఈ శివరాత్రి రోజున జ్యోతిస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని లింగోద్భవ ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఎవరైతే స్వామివారి యొక్క నామం జపం చేసుకుంటు ఉంటారో ఎవరైతే జాగరణ చేస్తుంటారో ఎవరైతే ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారో ఎవరైతే స్వామివారిని అర్చిస్తారో అభిషేకం చేసుకుంటుంటారో వారందరికీ కూడా పరమదుర్లభమైనటువంటి పుణ్య ఫలాలు మనం పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి లింగరూపంలో ఉద్భవించినటువంటి శివుడిని ఈరోజు ఎవరైతే పూజ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వారు జీవితంలో సాధించలేము అనేటటువంటి విషయం ఏమీ కూడా ఉండదట కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున తాము పాటించవలసినటువంటి మూడు విషయాల్లో ముఖ్యమైనటువంటి ఉపవాసము అలాగే జాగరణ ఇక అభిషేకం కాబట్టి ఈ ఉపవాసం ఉండటం జాగరణ చేయటం స్వామివారిని పూజించటం ఈ మూడు నియమాలు కనుక ఎవరైతే పరమమైనటువంటి నిష్టతో భక్తితో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా సకలమైనటువంటి భోగభాగ్యాలు కలిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఒకవేళ ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు తక్కువ స్థాయిలో శరీరానికి ఇబ్బంది కలిగించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అందులో ముఖ్యంగా పాలు పండ్లను తీసుకుంటూ తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈరోజు ఉపవాసం ఉండటం వలన శారీరకమైనటువంటి అనారోగ్యాలు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు మనకు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి ఇక జాగరణ శివరాత్రి రోజున ఉదయం నుండి శివరాత్రి పూర్తయిన తర్వాత రెండవ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వచ్చేటటువంటి సూర్యోదయం వరకు కూడా ఈరోజు ఈరో ఇరవై నాలుగు గంటలంతా కూడా ఎవరైతే నిద్రపోకుండా ఉండగలుగుతారో ఉంటారో వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈరోజు స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ భజనలు చేస్తూ స్వామివారి యొక్క నామాలను కీర్తన చేసుకుంటూ స్వామివారి సేవలో గడిపేటటువంటి వారందరికీ కూడా సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈరోజు శివనామస్మరణతో చేసేటటువంటి పూజ అర్చన అభిషేకాలు పరమదుర్లభమైనటువంటి పుణ్య ఫలాలను కూడా కలిగి చేస్తూ ఉంటాయి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే తమ శక్తి మేరకు తమ యొక్క శక్తి కొలది తమ స్థాయిని పట్టి స్వామివారికి అభిషేకం చేస్తుంటారో ఆ అభిషేకంలో చేసేటటువంటి ఉపయోగించేటటువంటి ద్రవ్యములు ఏవైతే ఉంటాయో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నేయి తేనె పంచదార చెరుకు రసం విభూదితో కలిపినటువంటి జలము విభూది గంధోదకం అంటే గంధము కలిపినటువంటి నీరు కావచ్చు గంగాజలం కావచ్చు అలాగే పళ్ళ రసాలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు పుష్పములతో స్వామివారిని అభిషేకం చేసిన అర్చన చేసిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజున మారేడు ధర్మలను సేకరించి ఎవరైతే స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేసుకుంటుంటారో ఓం నమ శివాజి అంటూ శివాజ నమ మహేశ్వరాయ నమ శంభవే నమ పినాకినే నమ అంటూ స్వామివారి యొక్క నామాలను ఉచ్చారణ చేసుకుంటూ స్వామివారికి ఒక్కొక్క బిల్వ ధర్మను సమర్పణ చేసుకుంటూ స్వామివారికి అర్చన చేస్తారో వారందరికీ కూడా అమోఘమైనటువంటి పుణ్య ఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున స్వామివారికి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ స్వామివారికి శంఖ పుష్పాలన్నా మల్లెపూలన్నా అలాగే విశేషమైనటువంటి పారిజాతం పుష్పాలన్నా స్వామివారికి చాలా చాలా ఇష్టము అందులో బిల్వదనం ఇక చెప్పనవసరం లేదు విశేషమైనటువంటి బిల్వదనాలని చేతిలో ఉంచుకొని దర్శనం బిల్వ వృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే బిల్వదలమును చూసినా సరే బిల్వదలమును తాకినా సరే బిల్వదలమును స్వామివారికి సమర్పించినా సరే అఘోరమైనటువంటి అంటే చెప్పటానికి వీలుకానటువంటి చేసినటువంటి పాపాల పాపములన్నీ కూడా నశింపచేస్తుంటాడు పరమేశ్వరుడు అంటే మనం తెలిసి తెలియచేసిన తప్పులన్నీ ఒక్క క్షణంలో స్వామివారు వాటిని తీర్చివేస్తుంటాడు క్షమి క్షమించేస్తాడు ఏమిటది దర్శనం బిల్వ వృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంభారం ఏక బిల్వం శివార్పణం బిల్వదళమును చూసినా సరే వృక్షాన్ని చూసినా సరే తాకినా సరే సమస్తమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి ఘోరమైనటువంటి తప్పులన్నీ కూడా స్వామివారు సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ సన్నిధం ప్రయాగే మాధవం ఏక ఏకబిల్వం శివార్పణం మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనం చేసేటటువంటి శివలింగానికి చేసేటటువంటి బిల్వార్చన ఏదైతే ఉంటుందో ఇక్కడ కూర్చునే మనం ఆ బిల్వాన్ని జ్యోతిర్లింగాల్లో మనం అక్కడ పరమోత్కృష్టంగా పరమదుర్లభమైనటువంటి ఆ స్వయంభూ క్షేత్రాల్లో సమర్పణ చేసినట్లు భావన చేస్తే కనుక ఆ రోజు జ్యోతిర్లింగ క్షేత్రయాత్ర చేసేటటువంటి పుణ్య ఫలాలు కూడా మనం పొందుతుంటాం అంటే మన ఇంట్లో కూర్చొని మన దగ్గర మనకు అందుబాటులో ఉన్నటువంటి శివలింగం పైన బిల్వదళాన్ని పెడుతూ స్వామి ఇప్పుడు నీకు పెడుతున్నటువంటి ఈ బిలము ఈ బిల్వదలము నేను కాశీలో మీకు ఉండి సమర్పణ చేస్తున్నాను శ్రీశైలంలో ఉండి సమర్పణ చేస్తున్నాను రామేశ్వరంలో ఉండి సమర్పణ చేస్తున్నాను ఇట్లా పరమోత్కృష్టమైనటువంటి జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా మనం నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క భావన చేత కనుక మనం బిల్వదళాన్ని సమర్పణ చేసినట్లయితే పరమోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాలు కూడా మనం పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి కొన్ని పుష్పాలు ఉన్నాయి వాటిల్లో అన్ని పుష్పాలు ఇష్టమే అందులో ప్రధానంగా చెప్పేటటువంటి కొన్ని పుష్పాల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శంఖ పుష్పాలు కానీ పారిజాతం పుష్పాలు కానీ అలాగే తుమ్మి పుష్పాలను కానీ గోగు పూలు కానీ తెలుపు రంగులో ఉన్నటువంటి పసుపు రంగుల పచ్చని ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా మనం సేకరించి పరమేశ్వరునికి ఎవరైతే ఈరోజు సమర్పణ చేస్తుంటారో పరమదుర్లభమైనటువంటి పుణ్యఫలాలు పొందేందుకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి మనం చేసేటటువంటి పూజ మనం చేసేటటువంటి జాగరణ మనం చేసేటటువంటి ఉపవాసం శివనామస్మరణోత్సవంతో చేస్తే కనుక కోటి రెట్ల పుణ్యఫలాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ శివరాత్రిని వృధా చేసుకోకుండా ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాస్త పక్కకు పెట్టి ఇతరమైనటువంటి చెడు ఆలోచనలు మనస్సులోకి రాణియకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అందరినీ కూడా ఆప్యాయంగా ప్రతి ఒక్కరూ కూడా శివస్వరూపంగా భావన చేస్తూ అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ ఈరోజైతే అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారో ఈరోజు చేసేటటువంటి శివార్చన శివ పూజ శివాభిషేకాలు ఏవైతే పరమమైనటువంటి భక్తుతో ఎవరైతే చేస్తుంటారో వారందరికీ కూడా శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది పరమోత్కృష్టమైనటువంటి పుణ్య ఫలాలు ఉంటారు స్వామివారు అనారోగ్యాలు తీస్తూ ఉంటాడు అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటారు పిల్లల యొక్క చదువులో వృద్ధిని కలుగచేస్తూ ఉంటాడు కుటుంబంలో కల కలతలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా చేస్తూ ఉంటాడు అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడవేస్తూ ఉంటాడు అనుకున్నటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేసేటటువంటి సహకారాన్ని అందిస్తుంటాడు కుటుంబంలో ఆగిపోయినటువంటి శుభ కార్యక్రమాలను స్వామివారు జరిపించేటటువంటి అవకాశాన్ని మనం కలుగ ఉంటాడు సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని సంతానాన్ని ప్రసాదం చేస్తుంటాడు కాబట్టి పరమోత్కృష్టమైనటువంటి మహాశివరాత్రిని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరము కూడా ఈరోజు శివనామస్మరణ చేసుకుంటూ శివునికి దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉపవాసం జాగరణ అర్చన అభిషేకాలు చేసుకొని పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ